సో ఇప్పుడు సెకండ్ రౌండ్ విన్నర్స్ రష్మి అండ్ హేమంత్ టాస్క్ ఇవ్వరా? మేము రెడీ. మరి ఇంకే టాస్క్ ఏంటి రష్మి? మీ బర్త్డే అండి, మీరు ఫోర్త్ క్లాస్ లో చదువుతున్నారు. విజయరా బర్త్డే అంటే? హ్యాపీ బర్త్డే సుధీర్. సుధీర్ సుధీర్ జై యూట్యూబ్. జై యూట్యూబ్. ఆంటీ గిఫ్ట్ సుధీర్, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ మీ బర్త్డే ని ఆర్గనైజ్ చేస్తున్నారబ్బా. హాయ్, మా ఫ్రెండ్స్ అందరిని పిలవచ్చా? అందరిని పిలవండి. నాగరాజు, నాగలక్ష్మి, అందరు, కృష్ణవేణి, కృష్ణమూర్తి, అందరూ. బర్త్డే పార్టీ నాది అంకుల్. చండాలం ఉంది తెలుసా అంకుల్ అంటుంటే? పాట పాడరా అంకుల్? పాడతానా? పాడతా, బర్త్డే కదా. నన్ను ఎత్తుకుని పాడాలి. ముందు ఎత్తుకో, మనం ఎత్తుకొని పాడు. మనం అంకుల్ నన్నే అంకుల్ అంటే ఆయన తాతనాలి, తాతనాలి పాడు అంకుల్ పాడాలి. పాడు. ఏ బాబు చిన్నపిల్లని పడేస్తున్నా అంకుల్. పాట పాడవా? నీకు ఏ పాట అంటే ఇష్టం చెప్పు నాకు. అది కావాలి. అది తమిళ్లో. తమిళ్లో. తమిళ్లో కావాలి. సేమ్ చిన్ని తండ్రి నిన్ను చూపుతే. అదేంటి ఇలా ఈ పాట వింటూనే పరిగెడతాడు? చెప్పుతే అయిపోయింది ఒకసారి నాకు. కదా అంకుల్ మ్యాజిక్ చేయడం. రోజు చేసే పది అంకుల్ అంతే. ఎలా చేస్తారు అంకుల్ మ్యాజిక్? నేను కూడా చూస్తా. నువ్వు చేసినట్టే. నాకు గుడ్డులోంచి బాతు రావడం అలాంటివి కావాలి. ఎందుకు ఏనుగుంది ఇద్దాం గుడ్డులోంచి? మీరు గుడ్డులోంచి ఏనుగు తీయాల్సిందే. నాకు గుడ్డులోంచి ఏనుగు కావాలి. గుడ్డులోంచి ఏనుగు కావాలి. మ్యాజిక్ చేస్తాను. 2 నిమిషాలు టైం. మీరు కోట్ వేసుకుని వస్తానే. గుడ్డు తెచ్చుకుంటావా? ఏ అంకుల్ మళ్ళీ ఎత్తుకోవా? మ్యాజిక్ అడిగి. మ్యాజిక్ ఈసారి. మ్యాజిక్ నేను దగ్గర నుంచి చూస్తా. అంకుల్ మీ మౌత్ కి ఏమైంది? మూతి మీద కొట్టారండి నిన్ను కూడా, మా మమ్మీ మా డాడీని కొట్టినట్టు. అంకుల్ థ్యాంక్ యూ. నా బర్త్డే రోజు ఎన్ని వింతలు చేశారు. ఒక్కసారి గట్టిగా అందరు కమాన్. నేను హైదరాబాద్ వచ్చి అన్నం తిన్నానంటే నా ఫ్యామిలీ కూడా బాగుందంటే దానికి కారణం మ్యాజిక్. నేను ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ నేను జబర్దస్త్కి వచ్చిన తర్వాత అసలు మ్యాజిక్ పుట్టుకోలేదు. ఐ మిస్ మ్యాజిక్ అలాట్ మాట. చాలా మిస్ అవుతున్నాను.
థ్యాంక్ యూ సో మచ్ డి, నిజంగా చెప్తున్నాను మీ వల్ల 5 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను మ్యాజిక్ కాస్ట్యూమ్ వేసుకుని ఇదే నాకు అన్నం పెట్టింది. నేను మ్యాజిక్ చేస్తున్న నన్ను రీకలెక్ట్ చేసుకోండి, ఒకప్పుడు నా యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, మ్యాజిక్ ఎలా చేస్తున్నది, ఎలా చేస్తున్నాను ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్. నిజంగా మన సుధీర్ మల్టీ టాలెంట్ అని చెప్పచ్చు. తను ఫస్ట్ మ్యాజిక్ చేస్తారు, మ్యూజిషియన్, జబర్దస్త్ లో కామెడీ చేయడం చూసాం, ప్లస్ డాన్స్ చేయగలరు. మొన్న అయితే నిజంగా షాక్ అయ్యారు, సింగింగ్ అది ఫీల్ తో. అంటే ఒక మనిషికి ఇన్ని టాలెంట్ ఉండడం చాలా రేర్ ఉంటుంది సుధీర్, అది ప్లస్ మంచి మనసు ఉన్న మనిషికి. నా అంటే ఇండస్ట్రీలో నాకు నచ్చిన వ్యక్తులు నేను చూసి, అంటే మంచి మనసు ఉండి మంచి టాలెంట్ ఉండే వ్యక్తులు 5 మంది ఉంటారు, అందులో నువ్వు ఒకటి సుధీర్. సూపర్ దాన్ని. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. నిజంగా షాక్ గర్లీ, ఇంత టాలెంట్ పెట్టుకుని ఉన్నావు అంటే హ్యాట్స్ ఆఫ్. I want to introduce one person. నేను ఏమీ లేనప్పుడు నాకు ఫుడ్ కూడా డబ్బులు లేనప్పుడు నాకు హెల్ప్ చేసి నన్ను అంటే షోలు చెప్పిన వ్యక్తి నాగార్జున అంకుల్ అని ఇక్కడే ఉన్నారు. హీఈస్ ఆల్సో ఎ మ్యాజిషియన్. ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ నేను వచ్చినప్పుడు నాకు సపోర్ట్ చేసింది దీనమాట. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ డి. థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్స్ టు యూ అండ్ వండర్ఫుల్ టాలెంటెడ్ పర్సన్, కంప్లీట్ ఆల్రౌండర్ యూఆర్ అండ్ వీఆర్ సో ప్రౌడ్ అండ్ వీఆర్ సో హ్యాపీ వీర్ మా ఫ్యామిలీ మెంబర్ అయినా. థ్యాంక్ యూ సో మచ్. కమ్ ఆన్ గివ్ ఇట్ అప్, 1 huge round of applause. కమ్ ఆన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ ఏనుగే సార్ ఏదైతే చేస్తారు. ఐ వాంట్ టు గుడ్ మ్యాజిక్ ట్రిక్ ఇన్ జబర్దస్త్ గానీ ఇక్కడ గానీ ఎక్కడో చోట మంచి చేయాలని ఉంది. మేబీ ఫినాలేలో గానీ లేకపోతే దానికి ముందు ఎప్పుడన్నా మంచి ఎపిసోడ్ లో గానీ సంథింగ్ అలాంటి చేయాలని. నువ్వు నా పార్ట్నర్ అసిస్టెంట్ గా హైర్ చేసుకోవడం అంటే